నేషనల్స్కి సంబంధించి అండి, నేషనల్ జాతీయానికి సంబంధించినటువంటి ఏ అంశాలు ఉన్నాయి అని అంటే, నేషనల్లో ముందుగా మనం చాలా ఇంపార్టెంట్ అంశంగా సుప్రీంకోర్ట్ తీర్పును గురించి తెలుసుకుందాం. ఏంటి సుప్రీంకోర్ట్ తీర్పు? సో పాలిటీ రిలేటెడ్గా ఈ అంశాలను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతుంటారు కాబట్టి పాలిటీ చదివేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో గ్రూప్స్కి కానీ ఇతర ఎగ్జామ్స్కి కానీ మీరు పాలిటీకి సంబంధించినటువంటి సుప్రీం కోర్ట్స్ తీర్పులు ఏవైతే ఉంటాయో వాటిని 100% అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఒక కీలకమైనటువంటి తీర్పును గురించి తెలుసుకుందాం. ఏంటి అనంటే, ఒక శాశ్వత కమిషన్ను ఏర్పాటు చేయాలి, అది 3 నెలలలోగా అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఏ కమిషన్ను ఏర్పాటు చేయాలని? శాశ్వత కమిషన్ను ఏర్పాటు చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మరి ఏ డేట్నిచ్చింది ఈ తీర్పును అని అంటే, ఫిబ్రవరి 17న ఇవ్వడం జరిగింది. ఎవరికి శాశ్వత కమిషన్ను ఏర్పాటు చేయాలి అని చెప్తుంది అని అంటే, ఎవరైతే షార్ట్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి వారు ఉన్నారో, భారత సైన్యంలో విధులు నిర్వహిస్తున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి శాశ్వత కమిషన్ను ఏర్పాటు చేయాలి అని చెప్పేసి చెప్తుంది. మరి ఈ శాశ్వత కమిషన్ను ఏర్పాటు చేస్తే ఏమొస్తుంది? అసలు శాశ్వత కమిషన్ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు 2020 ఫిబ్రవరి 17న ఎందుకు తీర్పునిచ్చింది అని అంటే, ఇంతకంటే ముందు ఉన్నటువంటి హిస్టరీని ఒకసారి తెలుసుకుందాం. ఏం జరిగింది అని అంటే, 2010లో ఢిల్లీ హైకోర్టు ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది. ఏమని తీర్పునిచ్చింది ఈ ఢిల్లీ హైకోర్టు అని అంటే, ఎవరైతే భారత సైన్యంలో పనిచేస్తున్నటువంటి మహిళలు ఉన్నారో వారికి సంబంధించి ఉన్నటువంటి వారికి సమాన హక్కులు కల్పించండి. ఎవరితో సమాన హక్కులు కల్పించాలి అని చెప్పింది? భారత సైన్యంలో పనిచేస్తున్నటువంటి పురుషులతో పాటు సమాన హక్కులు బాధ్యతలను భారత సైన్యంలో పనిచేస్తున్నటువంటి మహిళలకి అందించండి అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు 2010లో తీర్పునిచ్చింది. మరి ఈ తీర్పునిచ్చే కంటే ముందు అసలు భారత సైన్యంలో ఎలా ఉంది అని అంటే, భారత రాజ్యాంగం అందరికీ సమానత్వపు హక్కు అనేది ఇచ్చింది. మరి ఈ సమానత్వపు హక్కు ప్రకారం, ఈక్వల్ రైట్ ప్రకారం, భారత సైన్యంలో పనిచేస్తున్నటువంటి మహిళలకి పురుషులతో పాటు సమాన బాధ్యతలను అప్పగించడం లేదు. ఇలా అప్పగించకపోవడం పైన ఈ ఢిల్లీ హైకోర్టు అనేది 2010లోనే తీర్పును ఇచ్చింది. ఇలా తీర్పునిచ్చిన తర్వాత ఆ తీర్పును సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే, సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఎవరు వెళ్ళారు? కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఏ తీర్పు పైన కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది అని అంటే, ఈ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన సుప్రీంకోర్టుకు వెళ్ళింది కేంద్ర ప్రభుత్వం. ఇలా సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత ఎవరైతే షార్ట్ సర్వీస్ కమిషన్లో ఉన్నటువంటి వారు ఉన్నారో, భారత సైన్యంలో పనిచేస్తున్నటువంటి మహిళా మనులు ఉన్నారో వారికి సంబంధించి సమాన బాధ్యతలను అప్పగించే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి కేంద్ర ప్రభుత్వం వెళ్ళింది. కేంద్ర ప్రభుత్వం వెళ్ళిన తర్వాత ఆ కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్పై సుదీర్ఘ విచారణ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చేసిందయా అని అంటే, ఈ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్ను కొట్టివేసింది. ఈ పిటిషన్ను కొట్టివేస్తూ సీరియస్ అయింది. ఏమని సీరియస్ అయింది అని అంటే, ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థిస్తున్నాము, మీరు వెంటనే మహిళలకి, భారత సైన్యంలో పనిచేస్తున్నటువంటి మహిళలకి, ఎక్కడ భారత సైన్యంలో పనిచేస్తున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి శాశ్వత కమిషన్ను ఏర్పాటు చేయండి, పురుషులతో పాటు సమానంగా బాధ్యతలను అప్పగించండి, బెనిఫిట్స్ని ఇవ్వండి,
అలాగే వారిని సమానంగా చూడండి అని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది ఫిబ్రవరి 17న తీర్పును వెలువరించింది. కేంద్ర ప్రభుత్వం ఈ తీర్పు ప్రకారం భారత సైన్యంలో పనిచేస్తున్నటువంటి మహిళలకి శాశ్వత కమిషన్ అనేది ఎన్ని నెలల్లోగా ఏర్పాటు చేయాల్సి ఉంది అని అంటే 3 మంత్స్, 3 నెలలలోగా ఏర్పాటు చేయాలి. ఇలా శాశ్వత కమిషన్ ఏర్పాటు చేస్తే ఏమవుతుంది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం అని అంటే, భారత సైన్యంలో ఉన్నటువంటి మహిళలకు పురుషులతో పాటు సమాన బాధ్యతలను అప్పగించడం, కమాండింగ్ లాంటి డ్యూటీస్ని తీసుకోవడంతో పాటు పెన్షన్స్ కానీ ఇతర అంశాలలో కానీ భారత మహిళలు, భారత సైన్యంలో పనిచేస్తున్నటువంటి మహిళలకి బెనిఫిట్స్ అనేవి జరగబోతున్నాయి. ఇక మరి ఈ ఇంత ఇంపార్టెంట్, అత్యంత కీలకమైనటువంటి తీర్పును ఎవరు ఇచ్చారు అని అంటే, గుర్తుంచుకోండి, జస్టిస్ డివై చంద్రచూడ్, అలాగే జస్టిస్ అజయ్ రస్తోగి అనే ధర్మాసనం ఈ తీర్పును ఇవ్వడం జరిగింది. ఎవరు? ధర్మాసనం, సుప్రీంకోర్టు ధర్మాసనం. ఏ ధర్మాసనం? మహిళల, భారతదేశంలో పనిచేస్తున్నటువంటి మహిళల కోసం శాశ్వత కమిషన్ను ఏర్పాటు చేయాలి అని తీర్పునిచ్చింది అని అంటే, ఓ ఈ ధర్మాసనం అని గుర్తుపెట్టుకోండి. ఏంటి ఆ ధర్మాసనంలో ఉన్నది ఎవరు అని అంటే, జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ అజయ్ రస్తోగి. ఇలా గుర్తుంచుకోండి. మరి భారతదేశంలో పనిచేస్తున్నటువంటి మహిళ, సైన్యంలో పనిచేస్తున్నటువంటి మహిళలకి సమాన హోదా కల్పించాలని ఏ రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది అని అంటే, ఢిల్లీ హైకోర్టు అని గుర్తుంచుకోండి. ఏ ఇయర్లో ఇచ్చింది? 2010లోనే ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. మరి సుప్రీంకోర్టు శాశ్వత కమిషన్ను ఏర్పాటు చేయాలి అని ఎప్పుడు తీర్పునిచ్చింది అని అంటే, ఫిబ్రవరి 17, 2020 అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇలా ఈ అంశాన్ని, శాశ్వత కమిషన్ ఏర్పాటుకి సంబంధించినటువంటి భారత సైన్యంలో పనిచేస్తున్నటువంటి మహిళలకి శాశ్వత కమిషన్ ఏర్పాటుకి సంబంధించినటువంటి అంశం గురించి చాలా క్లియర్గా మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా?